టు టాప్ న్యూస్. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది, దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కూకట్పల్లిలో ఉషాముళ్లపూడి ఎల్లమ్మ బండ రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచింది. హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ జంక్షన్ లో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో దుర్మిత్తారు. తనను గద్దె దింపేందుకు చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో కలిసి చేస్తున్న కుట్రను ప్రజలు గమనించాలని అన్నారు. ఈసారి ఎన్నికలు ఇంటింటికి భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలోని జగన్ కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలను ముగింపు అని స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ అంతా ఉన్నారు, నమ్ముతారాదా? చెలమ నమ్ముతారా? తమ్ముడు నమ్ముతారా? సూపర్ సెవెన్ అంతా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంటే నమ్ముతారా? ఇంటింటికి పెంచుకోవాలంటే నమ్ముతారా? ఇలాంటి వాళ్ళ అబద్ధాలు, ఇలాంటి వాళ్ళ మోసాలు నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీరే గమనించే ఉంటారు వీళ్ళు చేస్తా ఉన్న కుట్రలు మీరే చూస్తూ ఉన్నారు. వీళ్ళు చేస్తా ఉన్న ఏ స్థాయిలో కుట్రలు ఉన్నాయో మీరే గమనిస్తూ ఉన్నారు. మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. ఆ ప్రభుత్వం 60 నెలల పాటు 5 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తుంది. దానికోసం ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటు వేస్తారు. అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బతీయడం కోసం, అలాంటి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతా ఉన్నారో మీరే చూడండి. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు. నేను అడుగుతా ఉన్నా, అవ్వాతాతలకు ఇన్ని నెలలుగా, ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వాతాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు. ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని ఆ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్ కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. కుట్రలు పన్నుతూ, కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో, చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో, ఆ బటన్లు నొక్కిన సొమ్మును కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్ళి జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది అనంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు మీ జగన్ బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు. జగన్ ఈరోజు బటన్లు నొక్కినేటివన్నీ కూడా
ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జగన్ బటన్లు నొక్కుతూ 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 ఉన్న స్కీములకే బటన్లు నొక్కాడు జగన్. కొత్తగా వచ్చినవి కాదు వీటికి, అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినవి వాళ్ళు. అటువంటివి 60 నెలల కథ దేవుడెరుగు 57 నెలలు కాకమునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్ని ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్క చెల్లి మన కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్యపు పరిస్థితిలోకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, వారి కుటుంబ సభ్యులకందరికీ కూడా చెప్తా ఉన్నది ఒకటే, ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు ఇస్తుందో, ఏ పథకం ఎప్పుడు వస్తుందో, మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా బి జగన్ ఏకంగా ఒక క్యాలెండర్ ఇచ్చి. టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ కు నెల్లూరు ఎలా పరిచితమో, నాకు తిరుపతి అలాంటిదని చెప్పారు. తిరుపతిలో ప్రతి గల్లి తనకు తెలుసునని అన్నారు. నాది పునర్జన్మ, 23 క్లేమోర్ మైన్లు నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు పునర్జన్మ ప్రసాదించారు, దాన్ని సార్థకం చేసుకుంటాను. తిరుపతికి ఓ ప్రత్యేకత ఉంది. ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు పోటీ చేసిన నియోజకవర్గం, ఒక విధంగా తిరుపతి నా సొంత నియోజకవర్గం లాంటిదే. ఎందుకంటే నేను ఇక్కడే పెరిగాను, తిరుపతి స్థానం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడిగితే కాదనలేకపోయానని తెలిపారు. ప్రజలు సిద్ధంగా ఉండాలి. ఈ తిరుపతికి వస్తే నాకెప్పుడు గుర్తొస్తుంది, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. నా రాజకీయాలు ప్రారంభం వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి. మీ అందరి ఆశీస్సులతో రాష్ట్రంలో దేశంలో ఒక గుర్తింపు తెచ్చుకునే నాయకుడిగా ఎదిగాను. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు నెల్లూరులో ఎక్కువ రోజులు ఉన్నారు. నిన్న పోయినప్పుడు పాత రోజులు ఒకసారి గుర్తు చేసుకున్నాడు. నేను అదే వారికి చెప్పాను, మీకు నెల్లూరు ఏ విధంగా పరిచయం, తిరుపతి గల్లీ గల్లీ నాకు పరిచయం. ఈ రోడ్లన్నీ తిరిగిన రోడ్లే. తమిళలో మీరు ఒక్కసారి నాది పునర్జన్మ, 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు పునర్జన్మనిచ్చాడు. అది మీ అందరి ఆశీస్సులతో సార్థకం చేసుకుంటానని మరొక్కసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్టీ రామారావు గారు పోటీ చేసిన నియోజకవర్గం, చిరంజీవి గారు పోటీ చేసిన నియోజకవర్గం, నా సొంత నియోజకవర్గం అంటే ఇక్కడే పెరిగారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అడిగారు, ఎట్టి పరిస్థితిలో తిరుపతి కావాలి అంటే నేను కాదనలేకపోయానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు పొత్తులో ధర్మంగా జనసేన అభ్యర్థి శ్రీనివాసులు గారు గుర్తు ఏంటి, గాజు గ్లాసు సిద్ధమా తమ్ముళ్ళు, సిద్ధమా తమ్ముళ్ళు, సిద్ధమా తమ్ముళ్ళు, సిద్ధమా ఆడబిడ్డలు, గట్టిగా చెప్పండి, ఒకటి చెప్పండి, ఒకే విషయం చెప్తున్నాను మీకు. ఒక సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి ఈ కూటమి ఇక్కడ చూస్తే శ్రీనివాసులు గారిని పెట్టాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో టిటిడి చైర్మన్ ఒకప్పుడు సుబ్బారెడ్డి, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి.
ఈవోను చూసినా ధర్మారెడ్డి అధికార యంత్రాంగాన్ని కూడా ఇక్కడ మున్సిపల్ మేయరు. తిరుపతి నగరంలో రోడ్ షో నిర్వహించిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ స్థానిక గాంధీ రోడ్లో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఏడు కొండల వారిని గోవిందా గోవిందా అంటూ ప్రారంభించారు. ఇక్కడే పెరిగి గల్లీ గల్లీ తిరిగి స్టూడెంట్ రాజకీయాలు చేసి ఎస్సీ యూనివర్సిటీలో స్టూడెంట్ విభాగానికి అధ్యక్షుడిగా చేసి టీడీపీ ప్రధాన కార్యదర్శిగా చేసి అలపిరిలో బాంబు పేలుడుతో 16 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయినా వెంటనే లేచి దుమ్ము దులుపుకొని ముందుకు నడిచిన నేత చంద్రబాబు అని కీర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ముందుని నడిపిస్తున్న టీడీపీ అధినేతకు అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం తిరుపతి పార్టీ నాయకులందరికీ, జిల్లా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మనందరి కోసం బలంగా వచ్చి చంద్రబాబు గారి మద్దతుతోటి, మేమందరి మద్దతుతోటి, మోదీ గారి మద్దతుతోటి మన తిరుపతి గాజు గ్లాస్ గుర్తు మీద జనసేన పార్టీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న శ్రీ ఆరణి శ్రీనివాసులు గారిని భారీ మెజారిటీ తోటి మీరు గెలిపిస్తున్నారు, దానికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను. అలాగే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ వరప్రసాద్ రావు గారు, నేను వారిని రాజకీయాల్లోకి 2009లో నేను ఆహ్వానించాను. వారికి కమలం గుర్తు మీద మనస్ఫూర్తిగా మీరందరూ అభిమానంతో పెద్ద ఎత్తు మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే చంద్రగిరి నియోజకవర్గం పులవర్తి నాన్నగారికి, పులవర్తి నాన్నగారికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి తెలుస్తా ఉంది మీ అఖండ ప్రేమ ఎలా గెలిపించబోతున్నారో, వారందరికీ నా హృదయపూర్వక మీరు అభినవ మీరు ఆశీస్సులు అందజేయాలి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నా. కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, మీకు వారు అబ్బాయి కావాలా, మీకు ఎమ్మెల్యేగా కోడి బొచ్చు కూడా అమ్ముకునే వ్యక్తి, నెలకి 20 లక్షలు కోడి బొచ్చు మీద కూడా చేసేవాళ్ళు, కోడి బొచ్చు అమ్ముకునే వాళ్ళు మనకు కావాలా, లేదంటే బలంగా నిలబడి చంద్రబాబు గారి మద్దతుతోటి, జనసేన మద్దతుతోటి, ప్రధాని మోదీ గారి మద్దతుతోటి నిలబడే మనకు ఆరణి శ్రీనివాసులు గారు మనకి అందరు నాయకులు సంపూర్ణంగా మద్దతిస్తా ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నా, చిరంజీవి గారిని ఆ రోజు గెలిపించారు మీరు, మెగాస్టార్ చిరంజీవి గారిని తిరుపతి ఎమ్మెల్యేగా. చంద్రబాబు గారిని ఒకటే కోరాను, ఇది మేము రక్షించుకుంటాం, తిరుపతి ఆధ్యాత్మికతను రక్షించుకుంటాం, తిరుమల పవిత్రతను రక్షించుకుంటాం, కులాలకి మతాలకి భేదం లేకుండా అందరినీ సంరక్షించుకుంటాం. ఇది కూటమి తరపు నుంచి మీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని కోరుకుంటే చాలా పెద్ద మనసుతో చంద్రబాబు గారు అంగీకరించారు. వారికి మీ అందరి సమక్షంలో నా చేతులెత్తి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. మన ప్రభుత్వం రాగానే మనకి ఇదివరకు లాగా మనకి రియా హాస్పిటల్ స్విమ్స్ లో కానీ 11 మంది చనిపోయారు, మనకి ఆక్సిజన్ లేకుండా కోవిడ్ సమయంలో అలాంటి దుర్భరమైన పరిస్థితులు రాకుండా 7 కొండల టీటీడీ నిధులన్నీ సంపూర్ణంగా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ హామీని నెరవేర్చలేదని, అసమర్థులు చేతకాని వారు తెలివి తక్కువ వారు రాజ్యంలో ఉంటే ఇదే జరుగుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. కామారెడ్డిలో బస్సు యాత్రలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. అయితే దేవుడి మీద ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు అన్నట్లుగా ముఖ్యమంత్రి తీరుగుందని మండిపడ్డారు. మహిళలకు 2500 రూపాయల గ్యారంటీని అమలు చేస్తున్నారా అని నిలదీశారు.
ఆరు గ్యారంటీల్లో ఒకటి పూర్తిగా అమలు చేయడం లేదన్నారు. కనీసం పాత రైతు బంధు కూడా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా అరచేతిలో వైకుంఠం చూపించారని మండిపడ్డారు. యాదగిరి కాడ ఒట్టు, బాసర కాడ ఒట్టు, ఏ ఊరు కదా ఆవిడ కాడ ఒట్టు, చేసే సిపాయి ఎవడన్నా ఒట్లు పెట్టుకుంటాడా? అంటే ఒట్లు పెట్టుకున్నాడు కేసీఆర్ను తిట్లు తిట్టుడు, రెండు తప్ప ఇంకో ముచ్చట లేదు. అయితేనేమో దేవుళ్ళ మీద ఒట్లు, లేకపోతే కేసీఆర్ మీద తిట్లు, ఇంతే కదా కదా. 5 నెలల బట్టి ఇదే దుకాణం. ఇక మహిళలకు ఆడబిడ్డలకు అది కాకుండా నా పక్కకు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు. అమ్మా మీ అందరికీ మనిషికి 2,500 ఇస్తానండి నెలకు. వచ్చినాయా? ఏ కామరెడ్డి లచ్చినాయట కదా, హైదరాబాద్లో చెప్తున్నామ్మా, రాలేదా? 2,500 రాలే. ఇట్లా ఏ మాట కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పి ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే. అది నిలబెట్టుకోకపోతే నిలబెట్టుకోకపోయారు. పాత రైతు బంధాన్ని ఇచ్చినరా, అది కూడా ఇయ్యలే. పంటలు కోసే టైం వచ్చినా కూడా లేదు. అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసమర్థులు, తెలివి తక్కువ వాళ్ళు, పని చేతగాని వాళ్ళు రాజ్యంలో ఉంటే ఇదే జరుగుతుంది. ఇవాళ అదే జరుగుతున్నది. మనం ఇచ్చిన కరెంటు పోయింది, మంచినీళ్ళు పోయినాయి, రైతు బంధు పోయింది, రైతు బీమా కూడా ఉంటుందో పోతుందో తెలియదు. ఎవ్వలకు ఏం చేయలే. యువ వికాసం అని నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి అన్నారు, వచ్చిందా? యువ వికాసం అని చెప్పి 5 లక్షల రూపాయలు బ్యాంక్ కార్డు ఇస్తాం ప్రతి విద్యార్థికి అన్నారు. ఎక్కడైనా ఇచ్చిన రావాలకన్నా ఏ విద్యార్థికి రాలే. ఇది ఇయ్యపోతే ఇయ్యపోయినరు. కానీ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసినటువంటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దాన్ని కూడా ఇస్తలేరు, 1 రూపాయి కూడా ఇస్తలేరు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పెట్టినాం 1100, వాటిని జూనియర్ కాలేజీలు చేసినాం, అక్కడ పిల్లలకు అన్నం కూడా సరిగ్గా పెడతలేరు. 125 స్కూళ్ళల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు హాస్పిటల్ల పాలవుతూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది? 5 నెలల నీకు ఇంత ఆగమాగం ఉంటుందా? కేసీఆర్ పోగానే కట్క బంద్ చేసినట్టే కరెంటు బంద్ అవుతుందా? నల్లాలు బంద్ అవుతాయా? రైతు బంధు బంద్ అవుతుందా? మరి డబ్బులు ఎక్కడికి పోతా ఉన్నాయి? ఏం జరుగుతూ ఉంది? దయచేసి మీరు అందరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే, మీరందరు కామారెడ్డి గడ్డ, చాలా చైతన్యం తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండమైన పోరాటం చేసిన గడ్డ, ఇదే కరీంనగర్ పట్టణంలో, ఇదే కామారెడ్డి పట్టణంలో పోలీసు కిష్టయ్య పిస్తోల్తో కాల్చుకొని అమరుడైన సంగతి కూడా మనందరికీ తెలుసు. ఆనాడు చాలా కష్టపడి మనందరం పోరాటం చేసి అనేక సంవత్సరాలు పోరాడి ప్రాణాల మీదకి తెచ్చుకొని చాలామంది యువకులు చచ్చిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. దీన్ని ఒక పొదరిల్లులాగా బాగా చేసుకున్నాం, వ్యవసాయం బాగా చేసుకున్నాం, పేద ముసలి వాళ్లకు 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం, బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడ ఇయ్యరు 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. మొన్న ఎన్నికల్లో 6 గ్యారంటీలలో భాగంగా ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన 3 నెలలకే తమ ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ అంటున్నారని, కానీ సీఎం పదవి నుంచి దిగిపోవడానికి తాను అల్లాటప్పగా రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమం పేరు చెప్పి పిల్లలను చెప్పి తనేమీ పదవిలోకి రాలేదని ఎత్తిపుచ్చారు. మంగళవారం నాడు హన్మకొండలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 ఏళ్లు విధ్వంసం సృష్టించిన కేసీఆర్ మళ్లీ వచ్చి ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ లో మార్పు వస్తుందని భావించామని, రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాత ఓట్లు అడుగుతారని భావించామని, కానీ అదేది జరగలేదన్నారు. పైగా 3 నెలలకే తమ ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు కష్టపడి కొట్లాడి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లక్షలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమట ధార పోసి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి డిసెంబర్ సెమీఫైనల్స్ లో నిన్ను బొందబెట్టి ఈ అధికారాన్ని తెచ్చిర్రు. దిగమంటే దిగనికే,
ఈడెవడు అల్లాటప్పగాడు లేడు కేసీఆర్. నువ్వు అనుకుంటున్నావేమో ఏదో పిల్లగాడే కదా చూద్దామని. చూడోసారి వరంగల్ మిర్చి తెలుసు కదా ఎట్లుంటుందో, అప్పుడు కానీ అర్థం కాదు. ఓసారి చూడు, చూస్తే తెలుస్తుంది నీకేందో కథ. ఆయన బస్సు యాత్ర మొత్తాన్ని చూసిన, మామినగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, మిర్యాలగూడ పోయిండు, భువనగిరి పోయిండు, ఇంకా సూర్యాపేట పోయిండు. ఆయన వ్యవహారం చూస్తే ఎన్కడికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంట, వానికి ఎక్కనిక్క దిగనిక్కనే సరిపోయిందంట, చూసింది ఏంది లేదంట. చంద్రశేఖర్ రావు కూడా ఇవాళ ఎవరిని మభ్య పెట్టడానికి బస్సు వేసుకొని బయలుదేరినవయ్యా, పదేళ్ళు నువ్వే కదా ఉన్నది, నీ దుర్మార్గానికే కదా తెలంగాణ బలైపోయింది, నీ అన్యాయంతోనే కదా 200,000 ఖాళీలు ప్రభుత్వంలో పడావు పడ్డాయి. నేను వచ్చిన ఎంబడే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన, ఎవడన్నా తలమాచినోడు యాడిచ్చిన అంటాడేమో అని ఎల్బి స్టేడియంకు 30,000 మంది నిరుద్యోగులనే కాదు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళకు నియామక పత్రాలు నేనే స్వయంగా చేతికిచ్చిన. నేను వచ్చిన 48 గంటల్లోనే మా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూడాలని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తే ఇవాళకి దాదాపుగా 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణాన్ని పొందిరు. అదేవిధంగా 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే ఇవాళ సిలిండర్ వాళ్ళ ఇంటికి చేరుస్తున్నాం. దాదాపుగా 50 లక్షల కుటుంబాలకు, పేద వాళ్లకు, తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్లకు 200 యూనిట్లు ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతోటి ప్రతి నియోజకవర్గానికి 3,500 మంది పేదలకు 5 లక్షల రూపాయల చొప్పున ఉచితంగా ఇవ్వాలి అని ఇవాళ మా ప్రభుత్వం మంజూరు చేసింది. రాజీవ్ ఆరోగ్యశ్రీతోని 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి అందిస్తున్నాం. అత్యంత ముఖ్యమైన బీసీ జనాభా, రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభాను మొత్తం లెక్క కట్టి కులాల వారిగా లెక్క తీసి వాళ్ళ దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి, వాళ్లకు నిధులు ఇవ్వాలని నిర్ణయం చేసినాం. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన నన్ను దిగిపోమంటున్నావు. మరి 15 రోజులు ఢిల్లీలో గద్దె మీద ఉన్న మోడీ గురించి మాట్లాడినవా ఎప్పుడన్నా? నువ్వు అడగకపోవడం వల్లనే కదా, నువ్వు అమ్ముడు పోవడం వల్లనే కదా, నువ్వు మోడీ కాళ్ళ దగ్గర తెలంగాణ తాకట్టు పెట్టినందుకే కదా వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, ఖమ్మంకు ఉక్కు కర్మాగారం రాలే, ITIR కారిడార్ రాలే. 15 రోజులున్న మోడేమో 400 సీట్లు గెలవాలనంట. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయదుంబిది మోగించి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా తీర్చిదిద్దుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయనగరం ఎంఆర్ స్టేడియం గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన యోగరం సభలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక 3 నెలలకే జగన్ 3 ముక్కలాట మొదలుపెట్టారని విమర్శించారు. కర్నూలు న్యాయ రాజధాని, ఉత్తరాంధ్రకు పరిపాలనా రాజధాని, లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతి ఉన్నారని వెల్లడించారు. కానీ కర్నూలులో ఒక ఇటుక లేదు, అమరావతిని సర్వనాశనం చేశారంటూ మండిపడ్డారు. 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసి ఖర్చు పెట్టి ఇప్పుడు ఏకంగా నువ్వే మా నమ్మకం అని బోర్డులు పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా మనం చూసాం, ఇప్పుడు మనందరం కూడా చూస్తున్నాం. ఆయన సొంత కుటుంబ సభ్యులని నమ్మట్లా, ఆయన పార్టీకి చెందిన నాయకుల కుటుంబ సభ్యులు వాళ్ళని నమ్మట్లా. మొన్నే చూసాం, హత్య రాజకీయాలు చేసిన మా అన్నని గెలిపించేద్దని జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి సునీత గారు చెప్పారు. ఇంతేకాదు, హత్య జగన్కి ఓటేస్తే మా కుటుంబానికి పడిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రాలకి పడుతుందని చిన్నమ్మ సౌభాగ్య గారు చెప్పారు. నిన్నగాక మొన్న మా అన్న ఒక ఊసరవల్లి లాంటి వ్యక్తి, ఆయన చెప్పే మాటలు నమ్మదని సొంత చెల్లి వైఎస్ షర్మిల గారు కూడా చెప్పారు. ఇక్కడున్న తల్లులందరూ ఆలోచించాలి, ఇంట్లో ఉన్న సొంత చెల్లెలు నమ్మకపోతే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నమ్మాలి?
ఎక్కడ హత్యలు జరుగుతాయని వైఎస్ విజయలక్ష్మి గారు కూడా అమెరికాకి వెళ్ళిపోయే పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారిని సొంత కుటుంబ సభ్యులు నమ్మట్లా, ఇంకా వైకాపా నాయకుల సొంత కుటుంబ సభ్యులు కూడా ఆ నాయకులు నమ్మట్లా. అంబటి రాంబాబు గారు ఒక నీచుడు దుర్మార్గుడు అని ఆయన సొంత అల్లుడు చెప్పే పరిస్థితి. ఇంకొక పక్కన సొంత కొడుక్కి న్యాయం చేయలేదని ముత్యాల నాయుడు వాళ్ళ కొడుకు ముత్యాల నాయుడునే నాకే న్యాయం చేయలేదు ఇంకా ప్రజలకి ఏం న్యాయం చేస్తారని చెప్పే పరిస్థితి. ఇంకా ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఏకంగా మీడియా మిత్రుల ముందరకు వచ్చి వైఎస్ జగన్ మా తండ్రిని వాడుకుంటున్నాడు, ఎన్నికల తర్వాత వదిలేస్తాడు, పాపం మా తండ్రి ఆ ట్రాప్ లో పడిపోయారని సొంత కూతురే చెప్పే పరిస్థితి. ఇంకా పక్క జిల్లా శ్రీకాకుళంలో ఒక వ్యక్తి ఉన్నాడు, దువ్వాడ శ్రీను. ఆ దువ్వాడ శ్రీను సొంత భార్య వాణి గారు రోడెక్కి మా భర్తకి ఓటేయద్దు, మా భర్తని ఓడించండి అని ప్రజలు చెప్పే పరిస్థితి. అంటే వైకాపా పార్టీ నాయకుల సొంత కుటుంబ సభ్యులే నమ్మట్లేదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సభాముఖంగా 5 కోట్ల ఆంధ్రులు ఆలోచించమంటున్నా, సొంత కుటుంబ సభ్యులే వాళ్ళు నమ్మపోతే ఇంకా మనం ఎలా వాళ్ళని నమ్మాలని. ఎన్నికల ముందల జగన్ అన్న వ్యక్తి ఊరూరు తిరిగాడు, పాదయాత్ర చేశాడు. ఆనాడు 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీలో మెడలు ఉంచుతా అన్నాడు. ఈరోజు 31 మంది ఎంపీలు ఉన్నారు, ఢిల్లీ మెడలు వంచాడా? మన తరఫున ఏనాడైనా పోరాడా? మనకు రావాల్సిన నిధుల గురించి ఏనాడని అడిగాడా? అమ్మా 31 మంది ఎంపీలు ఢిల్లీకి వెళ్ళి ఆంధ్రుల నాలుగేళ్లుగా తన పిల్లల్ని తనకు దూరం చేశారని మామ అంబటి రాంబాబుపై అల్లుడు గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అంబటి వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తన తండ్రి చివరి గడియల్లో మనవడిని మనవరాలని చూడాలని వేడుకున్న జాలి చూపని వ్యక్తి అంబటి రాంబాబు అని పేర్కొన్నారు. దాంతో ఇసువంత మంచితనం కూడా ఉంటే బాగుండేది, బట్ ఆయన ఏం మాట్లాడారంటే 4 సంవత్సరాల నుంచి తన మనవడు మనవరాలు ఆయన దగ్గరే ఉంటున్నారని, వాళ్ళని ఆర్థికంగా ఈయనే జాగ్రత్తగా చూసుకుంటున్నారని, అల్లుడైన నేను ఎటువంటి ఆర్థిక సహాయం చేయట్లేదని, ఇవన్నీ చేయటం వల్ల దుర్మార్గుడిని అయితే గీతే నేనే అవుతాను తప్ప ఆయన కాడని మంచి వాగ్దాటిలో చెప్పారు. ఏదైనా దాన్ని ఒప్పుకోవాలి, ఆ స్కిల్ని ఒప్పుకోవాలి. ప్లస్ నా వెనకాల మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉండి చేయిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ఇది నేను మీకు 2023 మార్చ్ 3 పంపించిన వీడియో చూడండి. ఆయనకి మాట కూడా రావట్లేదు రాంబాబు గారు మాట. ఈ స్టేజ్లో కూడా మనవణ్ణి మనవరాల్ని చూడాలనుంది ఐసీయూలో. ఇవన్నీ నేను మీకు ఎన్ని వీడియోస్ ఎన్ని మెసేజెస్ పెట్టాను, ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. నాకు నా తండ్రి ఆఖరి క్షణాల్లో ఉన్నారు. మార్చ్ 22 నా తండ్రి మరణించినప్పుడు తన మనవణ్ణి మనవరాల్ని చూసుకోలేదని ఒక తాత తన గుండెల మీద ఎత్తుకొని పెంచిన మనవణ్ణి మనవరాల్ని చూసుకోలేదని ఎంత కృంగిపోయి ఉంటారో నీ ఊహకి తెలుసా? ఇదేనా మీ మంచితనం? దీని గురించేనా మీరు మాట్లాడుతుంది? అంటే మీ ఫ్యామిలీని క్వశ్చన్ చేస్తే ఎంత దుర్మార్గమైనా చేసేస్తారా? ఒక తండ్రి ఆఖరి కోరిక తీర్చలేని ఒక కొడుకుగా హూఇస్ గోయింగ్ టు ఆన్సర్ మీ? నిన్ను నమ్మి 4 సంవత్సరాల నుంచి మిమ్మల్ని నమ్మి మీరు ఏదో న్యాయం చేస్తారని
విసుగెత్తి నేను కోర్టుకు వెళ్ళి విసుగెత్తి నేను కోర్టుకు వెళ్తే నా తండ్రి ఆఖరి క్షణాలలో తన మనవని మనవరాలని చూసుకోవాలని ప్రాధేయపడి మిమ్మల్ని అందరికీ మీ అందరికీ ఫోన్లు చేసి కాల్స్ చేసి ప్రాధేయపడితే పంపించలేదు. దీన్ని నేను మంచితనం అనేది ఇప్పటికైనా చెప్తున్నా. మీరు నా కొడుకుని నా కూతుర్ని పోషించనే అక్కర్లేదు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆర్థికంగాను బాగానే ఉన్నాను. నా కొడుకుని నా కూతుర్ని రేపు మీడియా సాక్షిగా నేను వచ్చి తీసుకెళ్తాను. ఓకే చెప్పండి, చెప్పండి ఓకే. నా కొడుకుని నా కూతుర్ని నా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి పోనీ, నేనేమైనా వద్దన్నానా? మీరు రూపాయి పెట్టనక్కర్లా, వాళ్ళని బంగారంలా గుండెల మీద ఎత్తుకొని పెంచుతా. నాన్న నాన్న అని 4 సంవత్సరాల నుంచి నాకు వాళ్ళకు దూరం చేసి మనిషిలోని ప్రాణాన్ని తీసేసి ఎటువంటి తప్పు చేయలేదు అని ఎలా బుకాయించగలుగుతున్నారండి మీరు? కనీసం కనీసం కొంచెం అన్న ఇసువంతన్న ఆత్మసాక్షి ఉందా మీకు? మీరే ఆలోచించుకోండి. ఇంతకుమించి నేను మాట్లాడను, ఇంతకుమించి నేను అడగను, చెప్పను. మీరే ఆలోచించుకోండి. ఇది ప్రజలే ఆలోచించుకుంటారు.